హలో ఒక హిట్ టు ఒక ఫ్లాప్ కొడుతూ జిగ్జాగ్ లా పోతుంది మాస్ మహారాజా రవితేజ కెరియర్ అయినా అదే ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు మాస్ రాజా ఈ క్రమంలోనే ధమాకా మూవీతో ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఇక ఈ చిత్రం ప్లాట్ ఏంటంటే ఇందులో మల్టీ మిలియని రవితేజ వేల మందికి ఉపాధి కల్పిస్తుంటాడు ఈ మల్టీ మిలియనీర్ తండ్రిగా సచిన్ కేడ్కర్ నటించారు అయితే ఈ కంపెనీని నందగోపాల్ పాత్రలో నటించిన పాత్రం ఆక్రమించుకోవాలని చూస్తాడు ఈ విషయంలో డ్యూయల్ రోల్ చేసిన రవితేజ ఏం ప్లాన్ చేస్తారు ఎలా తమ కంపెనీలను కాపాడుకుంటారు అసలు ఈ ఇద్దరు పాత్రలకు ఉన్న లింక్ ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాస్ మహారాజా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ఆయన మార్క్ కామెడీతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కాకపోతే రవితేజ ది రొటీన్ కామెడీ కనిపించింది ఇక శ్రీలీల రవితేజ జోడిగా అద్భుతంగా చేసిందనే చెప్పుకోవాలి ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా ఇక్కడ అది కనిపించకుండా మేనేజ్ చేశారు రవితేజకు పూటిగా ఆమె పర్ఫామ్ చేసింది ఇక జయరామ్ సచిన్ తనిఖిల వారి పాత్రల పరిధి మేరకు చాలా న్యాయం చేశారు ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే దర్శకుడు త్రీనాథరావు నక్కిన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన టాలెంట్ ఇంతకు ముందు సినిమాల్లో చూశాము డైరెక్షన్ ఎంత బాగా ఉన్నా ఆయన తీసుకున్న కథ కొత్తదేమి కాదు ఈ జానర్ లో ఎప్పటి నుంచో సినిమాలు వస్తూనే ఉన్నాయి రీసెంట్ ఇయర్స్ లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే కొన్ని సినిమాలు వచ్చాయి సినిమాకు బీమ్స్ మ్యూజిక్ బాగా పనిచేసిందని చెప్పుకోవాలి ఇక ఈ చిత్రం పాజిటివ్స్ విషయానికి వస్తే కామెడీ రవితేజ పర్ఫార్మెన్స్ నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లే ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అంతా రొటీన్ గా ఉంటుంది మాస్ మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది ఏం జరగబోతుంది అనేది కాస్త గెస్ చేసేలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా రవితేజ మార్క్ హడావిడి కామెడీతో గందరగోళంగా ఉంటుంది ఇక అసలు కథ సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది సెకండ్ హాఫ్ మూవీని కాస్త సీరియస్ గా నడిపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ కానీ ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇక ఓవరాల్ గా ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ముందు ముందు చూడాలి రవితేజ ఫ్యాన్స్ కు మాస్ ఆడియన్స్ కు మాత్రం మంచి మీల్స్ పెట్టారు ఎంటర్టైన్మెంట్ తో పాటు శ్రీలీల గ్లామర్ మూవీకి ప్లస్ అవుతుందని చెప్పాలి మరి మిగిలిన ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే ఇలాంటి కంటెంట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్